होती है। ఫంక్షనల్ అయింది ఆల్రెడీ ఇప్పటికే మస్తు కెమెరాస్ పెట్టించడం జరిగింది. అదే విధంగా రఘునాథ్పల్లిలో కూడా 85 కెమెరాలు ఇవాళ అక్కడ కూడా ఇనాగ్రేషన్ చేసి వస్తున్నాను. అంటే దీంట్లో పబ్లిక్ ఏ రకంగా ముందుకు వస్తున్నారు అన్నది ఐ అప్రిషియేట్ దెమ్. వాళ్ళందరూ ఎవరైతే దీనికి డోనర్స్ ఉన్నారో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని ప్రతి ఒక్క స్ట్రీట్ మెయిన్ రోడ్డు ఇంపార్టెంట్ లొకాలిటీస్ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఇవన్నీ కూడా కవర్ అయ్యేటట్టు వాళ్ళందరూ ముందుకు వచ్చి డొనేట్ చేసి ఈ కెమెరాస్ పెట్టించడం జరుగుతున్నది. చాలా సంతోషము. ఇంకా పెద్ద ఎత్తున ఇంకా రావాలి ముందుకు అనేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కెమెరాస్ పెట్టించడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంది. ఈరోజు మనం నేరాల్లో అరికట్టగలుగుతున్నాము. నేరము కనబడదు కానీ దాన్ని అరికడుతున్నాం మనం. ఇలా నేరస్తుడు ఈరోజు ఇక్కడ కానీ జనగాం జిల్లాలో కానీ లేకుంటే వరంగల్ అర్బన్ కానీ రూరల్ జిల్లాలో వచ్చి దొంగతనం చేయాలంటే వాళ్ళు భయపడుతున్నారు. దీని ముందు బయట నుంచి క్రిమినల్స్ వచ్చేటోళ్ళు వేరే జిల్లాల నుండి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి బీహార్ నుంచి డెకాయిటీ గ్యాంగ్స్ రాబరీ గ్యాంగ్స్ వచ్చి పెద్ద పెద్ద అఫెన్సెస్ పెద్ద నేరాలు చేసి వెళ్ళిపోయే వాళ్ళు. నేరం ఏమి దాంట్లో మారగలుగుతారు కానీ ఈ ఎవిడెన్స్ మాత్రం మారదు. తీసుకొని వచ్చి మనం ఎట్లా ఎట్లా ప్రొడ్యూస్ చేస్తామో కోర్టు ముందు దాన్ని ప్రొడ్యూస్ చేస్తే చూసుకొని దాని మీదనే కనిపించండి వచ్చి. సో దీని అడ్వాంటేజెస్ అందరూ గమనించాలి. పబ్లిక్ ఇంకా ఎక్కువ మంది ముందుకు రావాలనేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా సిబ్బంది నుండి డీసీపీ గారికి ఎస్సీపీస్ తర్వాత ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ వేరే ఎవరైతే దీనికి కృషి చేసారో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను.